హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీలత అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో నేను కార్తీక మాసంలో విశిష్టంగా జరుపుకునే కేదార వ్రతము అదేనండి గౌరీ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి పాటించాల్సిన నియమాలు ఏంటి ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను క్లుప్తంగా మీకు చెప్పబోతున్నాను అంతకంటే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇక కార్తీక మాసంలో స్వాతి నక్ష నక్షత్రం వచ్చినప్పుడు మాత్రమే నోమును పట్టుకోవాల్సి వస్తుంది అలాగే నోమును ఇంటికి తెచ్చుకోవాలంటే స్వాతి నక్షత్రం ఉన్నప్పుడే ఇంటికి తీసుకొచ్చుకోవాలి ఇక నోము ఆచరించడానికి మనకు కావలసిన ముఖ్యమైన వస్తువులు ఏమిటంటే నోముకి ఎల్లమ్మ గురుగులని అంటారు కొంతమంది పసుపుతో అలంకరిస్త అలంకరిస్తారు కొంతమంది సున్నంతో అలంకరిస్తారు సున్నం అంటే మనం తమలపాకులో వేసుకునే సున్నం ఉంటుంది కదా సో దాంతో అలంకరిస్తారు ఇక్కడ మా ఇంటి ఆచార ప్రకారం మేము సున్నంతో అలంకరిస్తున్నాము ఐదంత్రాల గురుగులని అరేంజ్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ నోముతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటాము ఎందుకంటే అదే రోజు చేసుకోవడం వల్ల చాలా విశిష్టత కలిగి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఇంకొకటి ఏమిటంటే కార్తీక మాసంలో వ్రతం చేసుకోవడం చాలా మంచిది ఇక నోముకు కావలసిన ముఖ్యమైన వస్తువులు ఏమిటంటే నోము దండలు పసుపు కుంకుమ ముక్క గులాలు లక్కాయి కోలలు తర్వాత సున్నం చెప్పాను కదా సున్నము కుడుకలు వక్కలు ఖర్జూరపళ్ళు ఇక సాంబ్రాణి ఊదు ఇవన్నీ కావాలన్నమాట ఇవే సామాను మనకి అవసరం అవుతాయి ఇంకా కొన్ని వస్తువులు ఉంటాయి అవి నేను వీడియోలో ముందు ముందు చెప్తూ ఉంటాను మనకు బంతి పూలు అనేవి నోముకి పనికొస్తాయి అనమాట వేరే పూలు ఏవి పనికిరావు ఇక్కడ మనం నోము గురుగుల్లో ఏమేమి ఐటమ్స్ ఫిల్ చేసుకోవాలనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనం నోముల గురుగులకన్నిటినీ పాలతో శుభ్రంగా కడుక్కున్న తరువాత కొన్ని అక్షింతలను కలుపుకొని అందులో రూపాయి బిళ్ళలు ఒక ముప్పై నుంచి నలభై వరకు కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనం లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తూ మన ఇంట్లో నిలుపుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా లక్ష్మీదేవికి రూపమైనటువంటి డబ్బులని కూడా మనం నోము గురుగుల్లో నింపుకుంటాము ముందుగా అక్షింతలని కొద్దిగా కలుపుకోవాలన్నమాట ఇవి మనం సంవత్సరం పాటు నోము గురుగుల్లో అలాగే ఉంచుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే డబ్బులు బంగారం అలా పెడుతూ ఉంటారు కానీ మా ఇంటి ఆచార ప్రకారం కొన్ని అక్షింతలు కలిపి అందులో మనం రూపాయి నాణాలని కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి నోము గురుగులు ఉన్నాయి కదా వాటికి సున్నంతో మంచిగా అలంకరించుకొని బొట్లు పెట్టుకున్న తర్వాత కంకణాలు కట్టుకోవాలి కంకణం అనేది మావిడాకులు లేదా తమలపాకుతో కట్టుకున్న తర్వాత బంతి పూలను ప్రతి ఒక్క చిన్న చిన్న గురుగులకి అన్నిటికీ కట్టుకోవాలన్నమాట ఇది తం ఇది తప్పనిసరి తర్వాత మనం ఇందాక కలుపుకున్నటువంటి అక్షింతలు ఉన్నాయి కదా అవన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ రూపాయి బిల్లలని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ రూపాయి బిల్లలు ఎప్పటి వరకు యాడ్ చేసుకోవాలంటే ప్రతి సంవత్సరం మనం నోము చేసుకున్నప్పుడు ఈ రూపాయి బిల్లలను కూడా కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి ఇలా మనం నోము అనేది ఇరవై ఒక్క సంవత్సరాలు చేసుకుంటే చాలా మంచిది అని కూడా ఉంటారు ఎందుకంటే నోములో ఇరవై ఒకటి అనే అంకెకి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే గౌరీదేవి ఇరవై ఒక్క రోజు శివుని ఆరాధిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించింది కాబట్టి మనం ప్రతి ఒక్కటి ఈ నోములో ఇరవై ఒకటి అనే సంఖ్యని తప్పనిసరిగా పాటించాల్సి వస్తుందన్నమాట సో అందుకే ఇరవై ఒక్క సంవత్సరాలు గనక భార్యాభర్తలు కలిసి ఈ కేదన వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అదే విధంగా నిలువై కొలువై ఉంటుందని కథ మనకు చెప్తుంది సో ఈ విధంగా మనం గురుగులన్నిటిలో కూడా అక్షింతలు మరియు రూపాయి బిల్లలని అన్నీ కలుపుకున్న వేసుకున్న తర్వాత మనం దేవుడి పీఠంను కూడా రెడీ చేసుకోవాలి ఇది చాలామంది పాలవెల్లి వేసుకుంటారు కొంతమంది దేవుని గదిలోనే ఈ విధంగా జాజుతో అలికి బొట్లను పెట్టి తయారు చేసుకుంటారు అన్నమాట ఇది ఇష్టం ఒక్కొక్క ఇంటి ప్రకారం ఇంటింటి ప్రకారం అది మారుతూ ఉంటుంది కానీ మా ఇంట్లో మేము దేవుని ఇంట్లోనే ఇలా చేసుకుంటాము ముందుగా జాజుతో అలికి పొద్దున్నే స్నానం చేసిన వెంటనే జాజుతో అలికి ఈ విధంగా బొట్లని ఒక వరుస ఆకారంలో అమర్చుకోవాలన్నమాట తరువాత ఇది నదీ తీరాన దొరికేటువంటి ఇసుక అంటే మనకి ఇప్పుడు నదులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి ఇసుక అనేది కన్స్ట్రక్షన్ దగ్గర ఎక్కడైనా దొరుకుతుంది కదా సో ఆ ఇసుకను తెచ్చుకోవాలి తప్పనిసరిగా ఎందుకంటే మనం నోము గురుగులను కింద పెట్టినప్పుడు సరిగ్గా పొందకపోతే పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఇసుకతో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం పెద్దగా ఏదైతే ఉందో ఆ విధ ఆ గురుగుని పెట్టి మంచిగా పొందించుకొని పెట్టుకోవాలి ఇదే వరుస క్రమంలో మనం అలంకరించుకున్న గురుగులు ఉన్నాయి కదా ఇక్కడ నేను ఫాస్ట్ ప్లే మోడ్లో చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో లెందీగా అవుతుంది కాబట్టి సో ఈ విధంగా మనం పెట్టుకోవాలన్న సమయంలో మనం పెట్టుకో మనం మెయిన్గా పెట్టుకోవాల్సిన వస్తువులు ఏంటంటే వనం అని కొందరు అంటూ ఉంటారు కానీ వనం అంటే చాలా రకాలుగా ఆకులు అవన్నీ వస్తుంటాయి కానీ అలా మా ఇంట్లో అలా కాకుండా మేము కొన్ని మాత్రమే పెడతాము అదేంటంటే వరిచేలు మర్రి ఊడలు తర్వాత ఉసిరి కొమ్మ గంట ఒక చెరుకు గడ చెరుకు గడ అనేది ఐదు కళ్ళు ఉన్నాయి పెట్టుకుంటారనమాట ఇవన్నిటినీ ఒక పద్ధతి ప్రకారం అమర్చి వాటిని మూలకి పెట్టుకోవాలి ఇక నోముకు ఈ విధంగా మొత్తం అమర్చుకున్న తర్వాత ఎప్పుడు కదిలించకూడదు ఇంకా సంవత్సరం పాటు అలాగే ఉండాలి ఆ దండలు కానీ మనం పెట్టుకున్నటువంటి వెనక మర్రి ఉడలు అవన్నీ ఉన్నాయి కదా అవి అలానే ఉంచాలి మళ్ళీ సంవత్సరం నోము వచ్చినప్పుడు మాత్రమే వాటిని శుభ్రం చేసుకోవాలన్నమాట ఇక తమ తమ ఇంటి ఆచారాల ప్రకారం మూడంత్రాలు ఐదంత్రాలు అంటే వరుసలు అనమాట అంతరము అంటే ఒక అంతస్తు అనమాట మూడంతస్తులు ఐదంతస్తులు అంతరాలు అంటారు ఆ విధంగా నోము గురుగులు పెట్టుకున్న తర్వాత పైన చిన్న చిన్న మూతల్లా ఉంటాయి అవి కూడా పెట్టేసుకోవాలి ఇక మనం నోము పక్కన దేవుని పటాన్ని కూడా మొత్తం తయారు చేసుకోవాలి ఇక్కడ మనం పువ్వులను కూడా ఇరవై ఒకటి ఆ విధంగా వచ్చేటట్టుగా పెట్టుకోవాలన్నమాట అలంకరణ చేసుకోవాలి ఈ నోము గురుగులకు కూడా ఒక ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి వీటిని ఏమంటారంటే గోన పెంక ఊదుకడ్డి తర్వాత మూడంతస్తులు లేకపోతే ఐదంతస్తుల గురుగులు అంటారు వీటి మీద ఒక చిబ్బి పెట్టుకొని చిబ్బి నిండా నూనె పోసుకోవాలి ఈ నూనె ఏందంటే ఈరోజు మనం నోము చేసుకుంటున్నప్పుడు దాని నిండా ఒత్తి వేసుకొని నూనె వేసుకొని ముట్టిస్తే మరుసటి రోజు మనం గౌరమ్మని ఎత్తుకునే వరకు దీపం అనేది వెలుగుతూ ఉండాలి ఇది ఖచ్చితంగా పాటించాల్సిన నియమం అన్నమాట గౌరమ్మ అనేది ఎత్తుకునే వరకు దీపం ఖచ్చితంగా ఉండాలి ఇక అంతా రెడీ చేసుకున్న తర్వాత మర్రి ఆకులను తెచ్చుకొని ఇరవై ఒక్క ఆకుతో మనం విస్తరాకును కుట్టుకోవాలి ఇది ఎందుకంటే గోరమ్మని పెట్టుకోవడానికి తర్వాత మనం ముందుగా తెచ్చుకున్న పూలని పూలని మొత్తం ఈ విధంగా చక్కగా అలంకరించుకోవాలి ఇక్కడ మెయిన్గా ఏందంటే ఇరవై ఒక్క రకం పూలను కూడా పెట్టుకోవాలంటారు ఇంకా మీ ఇష్టం అది రకరకాల పూలతో చక్కగా అలంకరించుకొని తొట్టెలు కూడా తయారు చేసుకోవాలి తొట్టేలా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేను మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక వ్రతం పీఠను కూడా ఈ విధంగా చక్కగా అలంకరించుకోవాలి ఈ అలంకరణ ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక మనం గౌరవం అనేది చేసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఇక్కడ మనకు కొలుతూ ఉంటుంది కొంతమంది బావు కలుపుకుంటారు కొంతమంది ఐదు దోశ వచ్చాయని బియ్యం కలుపుకుంటారు ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే మనకి బియ్యం పోసేటప్పుడు ఐదు దోశలు వచ్చేటట్టుగా కలుపుకొని దాంట్లో కొద్దిగా నూనె పసుపు కలుపుకొని మనం వడి బియ్యానికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా పసుపు నూనె వేసి బియ్యాన్ని మంచిగా కలుపుకొని అందులో వక్కలు తర్వాత పళ్ళు ఇవి పసుపు కొమ్ములు ఇవన్నీ వేసి కలుపుకుంటాం అన్నమాట మనం మడుపులు వేసుకోము ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక తెల్లని చెల్ల తీసుకున్నాము దానికి ఏం చేస్తున్నామంటే కొద్దిగా పసుపు నూనె అంటించేసుకొని కొద్దిగా రెడీ చేసుకుంటున్నాము తర్వాత మనం ఇక్కడ ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఇస్తరాకు ఉంది కదా ఇది తప్పనిసరిగా ఇరవై యొక్క ఆకుతో మర్రి ఆకులతో తయారు చేసుకోవాలి ఇక తమకి ఒకవేళ కొంతమందికి ఆకు గుట్టడం రాదు అని అనుకుంటే మనకి మోదుగా ఆకులతో ముందుగా రెడీ చేసిన ఇస్తరాకులు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మనం ఐదు దోశలు ఎంతైతే వస్తాయో ఆ బియ్యాన్ని ఫస్ట్ ఆకు పెట్టుకొని ఈ విధంగా పోసేసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత మనం నోము రోజు పొద్దున ఇరవై ఒక్క బూరె అనేది తయారు చేసుకోవాలి అది మీకు ముందు చెప్పడం మర్చిపోయాను మనం స్నానం చేసిన వెంటనే ఇరవై ఒక్క బూరె రెడీ చేసుకోవాలి ఇందాక మనం ఒక చిన్న చెల్లకి పసుపు రాసుకున్నాము కదా అది చుట్టుగా చుట్టబట్టగా రౌండ్గా పెట్టుకొని మధ్యలో తమలపాకులను పెట్టుకోవాలి తమలపాకులు కూడా ఇరవై ఉండాలి తర్వాత మనం నోము దండలు ఉన్నాయి కదా ఇది మనం ప్రతి సంవత్సరం ఒక్కొక్క దండని పెట్టుకుంటూ వస్తాము అలా ఎన్ని సంవత్సరాలు మనం దండలు చేసి తెచ్చుకుంటామో అంటే చేసుకుంటామో నోము వాటితో పాటు మనం ప్రతి సంవత్సరం ఒక దండని యాడ్ చేసుకుంటూ వస్తామన్నమాట నోము చేసుకునే రోజు ఈ దండలని పాలతో శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ప్రతి సంవత్సరం ఇంకో కొత్త దండని యాడ్ చేసుకొని గౌరమ్మలాగా చేసుకున్న తర్వాత అంటే గౌరమ్మ ఎలా చేసుకుంటామంటే కుడుకలో తమలపాకు పెట్టి పసుపుని ముద్దలా చేసి దానికి మొత్తం బొట్లు పెట్టి ముందు సంవత్సరం చే పెట్టుకున్నటువంటి దండలు దానితో పాటు ఈ సంవత్సరం కొత్త దండని యాడ్ చేసుకొని గౌరమ్మ చుట్టూ పెట్టుకోవాలన్నమాట ఆ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఇరవై ఒక్క బుర ఏదైతే చేసుకుంటామో ఆ బూరలన్నిటినీ ఈ గౌరమ్మ చుట్టూ పెట్టుకోవాలి అలాగే పళ్ళను కూడా పెట్టుకోవాలి అనేది మీ ఇష్టం ఎందుకంటే ఇక్కడ మనం పండ్లు నింపేటప్పుడు జాగ్రత్త వహించాల్సి వస్తుంది ఎందుకంటే మరుసటి రోజున గౌరమ్మ దగ్గర పెట్టిన పండ్లను మాత్రం కంపల్సరీగా ఎవరైతే నోము నోచుకుంటారో అంటే భార్యాభర్తలు మాత్రమే కలిసి తినాల్సి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం దేవుని దగ్గర పెట్టుకోవాలి ఎక్కువగా పెట్టుకుంటే మళ్ళీ పాడైపోతాయి కాబట్టి మనం జాగ్రత్త వహించుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత మనకు నోము సామాన్లు నుంచి వచ్చిన లక్క కూలలు అని అంటాం కదా అవి ఉన్నాయి అవన్నిటిని నోము దగ్గర పెట్టాలి చెరుకు గడ ఐదు గన్నులు తెచ్చాము కదా అది కూడా మనం ముందుగా పెట్టుకున్నటువంటి మోదన గంట ఉసిరిగొమ్మ దాంతోపాటు ఈ చెరుకు గడను కూడా దాని ప్లేసెస్లో పెట్టేయాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అనమాట పద్ధతి మొత్తం తయారు చేసుకున్న తర్వాత మనం వంట సామాను అంటే ప్రసాదాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మేము ఐదు రకాల ప్రసాదాలు అంటే వంటలు చేసాము ఒకటి గోకరకాయ తర్వాత ఆలు వంకాయ తర్వాత పరమాన్నము కాకరకాయ చారు ఇది తప్పనిసరిగా చేసుకోవాలి పప్పు కూడా చేసుకోవాలి ఇక దే ఇంకా పంతులు వస్తారు కాబట్టి మేము పంచామృతం వ్రతానికి దగ్గర సిరా తయారు చేసుకొని వంద మధ్యలో ఇలా ఫోటోలు క్లిప్స్ తీసుకుంటూ ఉన్నాము ఇక్కడ నేను వ్రతం ఏ విధంగా చేసుకుంటాం పంతులు వచ్చినప్పుడు అనేది ఇక్కడ మిస్ అయిపోయింది ఇక్కడ నేను మా పిల్లలు మా వారితో కలిసి ఫోటోలు తీసుకున్నాము మధ్యలో పంతులు వచ్చేసి మొత్తం నోము కథ చెప్పడం కూడా జరిగిపోయింది ఈ విధంగా మనం నోము చేసుకుంటాము ఏముండదు ఫ్రెండ్స్ ఐదు కథలు ఏ విధ ఏ విధంగా అయితే వ్రతానికి చెప్తారో అదేవిధంగా అసలు గౌరీదేవి ఎందుకు ఈ నోము నోచుకుంది దీనివల్ల అసలు ఆడవారు ఎందుకు ఈ నోము నోచుకోవాలి నోచుకుంటే ఏం వస్తుంది అనేది చెప్తూ ఉంటారు అది నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తాను ఇక సాయంత్రం వేళ మంచిగా అన్ని దీపాలను వెలిగించి వెలిగించుకుంటూ ఇంటి నిండా దీపాలు అలంకరించుకొని పిల్లలందరూ పటాసులు కాల్చుకుంటారు ఇక దీపావళి నోము రోజు తప్పనిసరిగా ఈ విధంగా మనం నోముకు కావాల్సిన వస్తువులను తెచ్చుకొని నోము చేసుకుంటే చాలా మంచిది ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఇంటి నిండా దీపాలు పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా నోముకి ఏ విధంగా తయారు చేసుకోవాలి నోము రోజు ఏమేమి వంటకాలు చేసుకోవాలి నోముకు ఏ విధంగా నియమాలు పాటించాలి తప్పనిసరిగా ఒక్క పొద్దు ఉండి నోము చేసుకోవాలి మధ్యలో నీళ్లు తాగడం పాలు తాగడం అలాంటివి ఏవి చేయకూడదు ఎందుకంటే మనం ఎంత నిష్టగా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద అంత చక్కగా ఉంటుంది కొంతమంది చెప్తూ ఉంటారు పాలు తాగొచ్చు అలా అని అలాంటివి ఏవి చేయకూడదు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎవరైతే నోము చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ఇక మరుసటి రోజున మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసిన తర్వాత మనం ఇస్తరాకులో పోసిన బియ్యాన్ని అన్నంగా వండాలి తర్వాత కలసం దగ్గర పోసిన బియ్యాన్ని ప్రసాదంగా అంటే పరమాణం లాగా వండి వండాలన్నమాట ఇక మనం ముందు రోజు చేసిన వంటకాలు ఉంటాయి కదా వాటిలో కొద్దిగా కూరలని ముందుగా పక్కగా తీసిపెట్టుకోవాలి ఎందుకంటే ఈ ప్రసాదంతో అవే కూరలు తినాలి కాబట్టి అలా చేసుకోవాలన్నమాట మనం దండలని పెట్టుకున్నాం కదా ఆ దండలని పాతదండలని మెడలో వేసుకుంటూ కొత్త దండలని చేతిలో వేసుకోవాలి చేతికి కట్టుకోవాలి వేసుకోవడం కాదు కట్టుకోవాలి ఇలా కట్టుకుంటున్నప్పుడు గౌరమ్మని ఏం చేస్తామంటే కొంతమంది ముఖానికి కా చేతులకి రాసుకుంటారు కాళ్ళకు రాసుకోవద్దు తప్పు రాసుకున్న తర్వాత మిగిలిన గౌరమ్మని కొంతమంది కడుపుకు వేసుకుంటారు కడుపుకు వేసుకోవడం అంటే గ్లాస్లో కొద్దిగా నీళ్లు కలుపుకొని పసుపు పసుపుని తాగేస్తారనమాట ఈ విధంగా గౌరమ్మని ఎత్తుకోవడం అని అంటారు ముఖానికి చేతులకి రాసుకున్న రోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు అందుకోసమే కొంతమంది గౌరవమని ప్రసాదంగా స్వీకరిస్తారు కొంచెం చిన్న గోలిలా చేసుకొని గొంతులో వేసుకొని నీళ్లు అనమాట సో అలా కూడా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా గౌరవం ఎత్తుకోవడం తర్వాత మనం పళ్ళు పెట్టాం కదా పళ్ళు కజ్జుర పళ్ళు కుడక ఇవన్నీ మనం తినాలన్నమాట సో చూశారు కదా నోమ్ ఎలా చేసుకోవాలి గౌరవం అని ఎలా ఎత్తుకోవాలి ఈ విధంగా నోమ్ ఆచరిస్తే మనం అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మీకు అందరికీ వీడియో నచ్చిందా అయితే లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెలైకాన్లో ఆల్ ఈ ట్యాప్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్